అండి, ఇవాళ మా హౌస్ కన్స్ట్రక్షన్ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు మీకు మొన్న ఫస్ట్ వీడియో పెట్టా కానీ అప్పుడు నేనేం చూపించలేదు. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, ముందు వీడియో ఇది మొత్తం ఫినిష్ అయ్యేంత వరకు అన్ని వర్క్స్ నేను చూపిస్తాను నా ఛానల్లో. ఇది ఇల్లు కట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది, సో మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సరే, వీడియో చూద్దాం. ఫస్ట్ ఇలా కిందకి ఇలా మెట్లు ఎక్కేసి వస్తారు కదా, ఇది ఫస్ట్ ఫ్లోరు. నెక్స్ట్ నాకు ఎలా, ఇదంతా బాల్కనీ, ఫ్రంట్ బాల్కనీ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది హాలు. ఈ హాల్ చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి ఇదంతా క్వాలిటీ మెటీరియల్తో కట్టుకున్నది. అంటే మా ఇల్లనే కాదు, మా వారు కట్టే అన్ని హౌసెస్ కూడా ఇదే మెటీరియల్ యూజ్ చేస్తాం. ఎందుకంటే క్వాలిటీ ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే ఇల్లు కట్టుకునే వాళ్ళు ముందే మెటీరియల్ ఏది యూజ్ చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఇలా ముందే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడే కొంటే బెటర్. మొత్తం ఫిల్ అయిపోయాక వాళ్ళు బాగా అందంగా డెకరేట్ చేసి బాగు బాగుందనుకుంటాం, కానీ పైన పట్టణ లొండు లొటారంలా ఉంటుంది అనమాట. సో క్వాలిటీ ఉండకుండా క్రాక్స్ వచ్చేసి అలా ఉంటుంది. సో బెటర్ మనం ఇలా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే కొనుక్కుంటే, లేకపోతే స్థలం చూసి కట్టించుకుంటే బాగుంటుంది. సరే, ఇదంతా హాల్ అని చెప్పా కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డోర్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడంతా సందు ఉంది, డోర్ ఇదంతా ఇవ్వండి, ఇక్కడంతా సందు వస్తుంది అన్నమాట. సో ఇది హాలు. ఇదంతా ఈ హాల్ ఎక్కడ దాకా వస్తుంది అంటే, ఇదిగోండి ఇక్కడ ఒక సువ్వలాగా ఉంది కదా, ఇది ఇక్కడ వరకు హాల్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ నుంచి ఇగో ఈ ఏరియా ఉంది కదా, ఇదంతా డైనింగ్ ఏరియా. ఇదంతా డైనింగ్ ఏరియా అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్, ఓపెన్ కిచెన్. యాక్చువల్గా అక్కడ కొంచెం చిన్న బాల్కనీ వదులుదాం అనుకున్నాం, కానీ అక్కడ పిల్లర్ వచ్చేసింది, ఇంకా బాల్కనీ వద్దని చెప్పేసి మొత్తం కిచెన్గా పెట్టేసాం అన్నమాట. ఇది ఎల్ షేప్ కిచెన్ అన్నమాట. ఇట్లా ఇదంతా ప్లాట్ఫామ్ వస్తుంది, అండ్ ఇక్కడంతా షెల్ఫ్లు వస్తాయి అన్నమాట. సో ఇది కిచెన్, ఇదంతా డైనింగ్ ఏరియా, అండ్ ఈ సువ్వ దగ్గర నుంచి ఇదంతా హాలు. నెక్స్ట్ ఈ హాల్లో నుంచి ఇదన్నమాట, ఇది బెడ్రూమ్స్కి దారి. ఓకే, ఇదిగోండి ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఓకేనా? ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట. నెక్స్ట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్, వాష్రూమ్ ఇట్లా. ఇదేమో మాస్టర్ బెడ్రూమ్. రే జాగ్రత్త, ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఇది వచ్చేసి వాష్రూమ్ ఇట్లా ఉంది. అమ్మో అక్కడ గోడ లేదు, నువ్వు ఎందుకు ఎక్కొచ్చావు? అసలు పిల్లలు రాకూడదు చూపించే కదా. ఇక్కడ వచ్చేసేసి సందు ఉందన్నమాట, మనం మొక్కలన్నీ పెట్టుకోవచ్చు. ఒక్క నిమిషం, సారీ అండి, పిల్లలతో మాట్లాడుతూ ఉండవల్ల అక్కడ డిస్టర్బెన్సెస్గా ఉంటుందని చెప్పేసి మ్యూట్లో పెట్టేసి వాల్యూమ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇవి వచ్చి చౌకట్స్ అంటారు, డోర్స్కి పెడుతూ ఉంటాం కదా, ఇవి వచ్చి ఏముండాలంటే ఆడ్ నెంబర్ ఉండకూడదు అనమాట. అంటే 3, 5, 7 అలా ఉండకూడదు, 2, 4, 6, 8 అలా ఈవెన్ నెంబర్తో డోర్స్ ఉండాలి ఇంటికి వచ్చేసి. సో అందుకని చెప్పేసి మాకు ఇక్కడ ఎన్ని డోర్స్ ఉన్నాయో చూద్దాం, కౌంట్ చేద్దాం. ఇది వచ్చేసేసి ఇక్కడ 1, నెక్స్ట్ 2, ఇది వచ్చి 3, అండ్ 4. ఇక్కడతో 4 అయిపోయినాయి కదా. అండ్ అక్కడ చూడండి, ఎంట్రన్స్ దగ్గర అక్కడ ఒక మెయిన్ డోర్ ఉంటుంది కదా, అదొక 5. అండ్ ఇక్కడ నార్త్లో ఇక్కడ ఒక డోర్ పెట్టుకుందాం అనుకున్నాం కదా, ఇక్కడ డోర్ కానీ లేకపోతే స్లైడింగ్ విండో కానీ పెడదాం అనుకుంటున్నాం, అదొకటి 6 అయినాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఇది పూజ రూమ్, ఇక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నాం అనమాట చిన్నగా. సో ఇక్కడతో 7 అవుతాయి అన్నమాట. మనం ఏం చెప్పుకున్నాము, ఆడ్ నెంబర్ ఉండకూడదు ఈవెన్ ఉండాలనుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక 7, నెక్స్ట్ ఇటు సైడ్ ఉంటుంది కదా అదిగో ఈ ఖాళీ ప్లేస్లో అక్కడ ఒక 8. సో అట్లా 8 డోర్స్ ఫిట్ చేసుకుంటాం అన్నమాట, ఈవెన్ నెంబర్తో ఉండాలి. సో ఇది అన్నమాట సంగతి. ఇది పైన, అండ్ ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోరు. ఇది పిల్లలు వచ్చారని చెప్పేసి వాళ్ళని కొంచెం తీసుకెళ్తున్నాను, సో అందుకని వీడియోస్ ఇంకా డీటెయిల్డ్గా చూపించలేకపోయాను. సో ప్రాసెస్లో ఉంది. సో ఎవ్రీథింగ్ వీడియో కంప్లీట్ అయిపోయి వుడ్ వర్క్ ఇంటీరియర్తో సహా గృహ ప్రవేశం చేసుకునేంత వరకు ఇంటికి సంబంధించిన అన్ని వీడియోలు పెడుతూ ఉంటాను. సో మీరేం చేయాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనకి యూజ్ అవుతుంది కదా హౌస్ కట్టుకునేటప్పుడు. సో అదనమాట సంగతి.
ఇది వచ్చేసి కింద అన్నమాట గ్రౌండ్ ఫ్లోరు, ఇది పార్కింగు. అటు వచ్చి ఒక మాస్టర్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ కడదాం అనుకుంటున్నాం. ఇది వచ్చి దాని డోరు, కిందది మెయిన్ డోరు. ఇదన్నమాట సంగతి. సో వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మహర్షి వైటి ఎక్స్ప్రెస్, సీ యు ద నెక్స్ట్ వీడియో. ఇది కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోస్కి పెడతాను అండ్ సెపరేట్ ప్లేలిస్ట్ పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.